నగరంలో జరిగిన ఒక రిటైర్మెంట్ సమావేశానికి హాజరైన జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ విషయంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సాధనలో పట్టుదలతో వ్యవహరించిన ఉద్యోగులు హైదరాబాద్లో జరగబోయే జనజాతర సభ ద్వారా సిపిఎస్ రద్దు కూడా సాధించుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నట్లుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలు కూడా సహృదయంతో అర్థం చేసుకుని సిపిఎస్ రద్దు విషయంలో ఒక ఖచ్చితమైన చారిత్రక నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు హైదరాబాద్ అడుగు పెట్టగానే తెలంగాణ సాధించుకున్నాం. రేపు రవీందర్రెడ్డి గారి సారథ్యంలో నేను అనుకుంటా సిపిఎస్ కూడా చరమగీతం వస్తుందని చెప్పుకోవడానికి ఆశిస్తున్నాను. తప్పకుండా సిపిఎస్ వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో ఇప్పటికే అర్థం చేసుకున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా వారు ఒక మాట చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటాడని చెప్పుకోవడం, ఎందుకంటే ఇలా తెలంగాణ తీసుకొచ్చింది ఆయన. తెలంగాణ తప్పకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిందిగా, ఇవాళ రవీందర్రెడ్డి గారి సన్మాన సభ సందర్భం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొకసారి తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి అసెంబ్లీ సమావేశాలు ఈసారి అయిపోయినాయి. తప్పకుండా సిపిఎస్ రద్దు చేస్తూ తెలంగాణలో మొట్టమొదటి చారిత్రక నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా తొలి అడుగు మన యొక్క తెలంగాణ నుంచే మన ముఖ్యమంత్రి గారి తరఫున పడుతుందని చెప్పి కూడా మన అందరి తరఫున కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా 11 పిఆర్సీ కూడా తప్పకుండా గౌరవనీయులైనటువంటి కాలం రవీందర్రెడ్డి గారు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ అద్భుతమైనటువంటి కమిట్మెంట్తోని పిఆర్సీని ఏర్పాటు చేసే దిశలో ఆయన అడుగులు ఉంటాయని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం కల్పిస్తూ